చెన్నైలోని హాంగ్జో వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో టీమిండియా యువ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ సెంచరీతో తెలరేగాడు. ఆసియన్ గేమ్స్లో భాగంగా భారత్ నేపాల్ మధ్య క్రికెట్ క్వార్టర్ ఫైనల్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఎస్ఎస్వి సెంచరీ రింకు సింగ్ సిక్సర్ల సాయంతో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అంతకుముందు రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్గా వచ్చిన ఎస్ఎస్వి రుతురాజ్ జట్టుకు శుభారంభాన్ని అందించగలిగారు. ఓపెనర్ ఎస్ఎస్వి 49 బంతుల్లోనే 8 ఫోర్లు 7 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకుని అవుట్ అయ్యాడు. ఇలా జితేష్ ఎస్ఎస్వి వెనుదిరిగిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన శివం దువే 19 బంతుల్లో 25, రింకు సింగ్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. ముఖ్యంగా రింకు సింగ్ 15 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 2 వికెట్లు తీసుకోగా సందీప్ సోంపాల్ 0 వికెట్ తీసుకున్నారు.